తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచిన గ్రామదేవత శ్రీ వనవులమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఇంటి ఇలవేల్పు ఉత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. వేద పండితులు అమ్మవారి మూలమూర్తికి విశేష కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు నమస్కారం అండి. తొర్రేడు గ్రామంలో గత పూర్వం ఎవరికి తెలియని టైంలో అమ్మవారు ఇక్కడ వెలిసారని చెప్పుకుంటారండి. అది శిథిలవాసకు వస్తే పునర్నిర్మాణం గ్రామదేవత వనవులమ్మ తల్లి అండి. ఇక్కడ ఆ గ్రామదేవతని ఇక్కడ పునర్ప్రతిష్ఠించారండి. ఈరోజు చాలా మొత్తం చాలా గొప్ప చెప్పుకుంటారండి అమ్మవారి కోసం. అప్పటి నుంచి శిథిలవాసలోకి వచ్చేసిందండి. శిథిలవాస నుంచి కొత్తగా పునర్నిర్మించి సుమారుగా 2 కోట్లు పెట్టి గుడి కట్టారండి. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అంతా కూడా దానికి చాలా సపోర్ట్ చేశారండి. ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ అందరూ బాగా సపోర్ట్ చేసి పూర్వం నుంచి వెలిసిన అమ్మవారు అని చెప్పి ఈ గుడిని అందరం కొంచెం బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అందరూ బాగా సపోర్ట్ చేసి ఈ గుడిని పునర్నిర్మించడం జరిగిందండి. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తుల అమ్మవారి నామస్మరణలతో తొర్రేడు గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. వనవులమ్మ తల్లి పునఃప్రతిష్ట చేయడం జరిగింది. గ్రామంలో తొర్రేడు గ్రామంలోని అతి పురాతనమైన దేవాలయంలో వనవులమ్మ తల్లి దేవాలయం ఒకటి అయితే అది కొంచెం వాడబడటం వల్ల దాన్ని నూతనంగా నిర్మించాలని సంకల్పంతో మన మాజీ సర్పంచ్ ముక్కులూరు సత్యనారాయణ గారు తన బలమైన సంకల్పంతో గ్రామ ప్రజల యొక్క సహకారంతో దాన్ని భారీ స్థాయిలో మేము పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు తొర్రేడు గ్రామంలోని సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి బాలాజీ టౌన్షిప్లో దాదాపు 8 గ్రామాల ప్రజలకు భారీ అన్న సమారాలుగా చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజరెడ్డి రూరల్ తొర్రేడు గ్రామంలో ఏం చేసినటువంటి వనవులమ్మ అమ్మవారి గుడి మహాప్రతిష్ట అమోఘంగా చక్కగా జరిగింది. ఒక కార్యక్రమానికి గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఒక 9-10 గ్రామ ప్రజలు కూడా అన్ని ఇది మాది మా గ్రామదేవతని చెప్పేసి చక్క అంగరంగ వైభవంగా చక్కగా చేసుకుని ఉన్నారు. నేను రాజమండ్రి నుంచి కూడా మా స్నేహితుల యొక్క ఆహ్వాన పేరుతో నేను ఈ తొర్రేడు గ్రామాన్ని ఆ గ్రామదేవతను దర్శించుకున్నాను.